చేస్తాడు, ఎరువుల కంపెనీనోడు మోసం చేస్తాడు, మొలకలు ఎల్లకుంటా ఎండగొట్టి ఎండ దేవుడు నష్టం చేస్తాడు, పంట కోసినాక కొనకుండా ఆఫీసర్లు తెరలు చేస్తారు, ఆఖరికి ఆనదేవుడు ఇట్లా పంటల మీదనే పడతాడు. లేకుంటే ఏందులా, కష్టపడి పండిస్తే టైంకు కొనేటోళ్ళు లేక ఎంత పని అయిందో చూడురి. సక్కదనాల ఒడ్లు ఆనదేవుడా, ఎంత పని చేస్తావని ఏడుపొకటే తక్కువ. ఆ గోవర్ధ నీళ్ళ వడ్లెట్ల కొట్టుకుపోతున్నాయో, కొన్ని జాగాల్లో మోరీల పాలైంది సక్కదనాల పంట. పాపం తడిచిన ధాన్యాన్ని చేతులతోటి దేవుతుండ్రు రైతులు. ఇల్లు బకెట్లతోటి నీళ్లెత్తిపోస్తుండ్రు. పొద్దుముఖే ముంగట ఆన సరసుడు జరితే అడ్ల రాసులు చిల్లం కల్యమైనాయి. గాలి గట్టిగిసిరే వరకు రాసుల మీద కప్పిన పట్టాలే ఎగిరిపోయినాయి. రెండెకరాల పొలం చేస్తే మొత్తం నీళ్లు కలిసినాయి, కుప్పలకై నీళ్లు వెళ్తున్నాయి, ఎట్లా బతుకుడు రైతు. పాత మెదకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలల్లో జో పిడిచిపెట్టింది ఆన. ఓలగోలు ధాన్యం తెచ్చి శాన్ రోజులైందట. పచ్చిగున్నాయి, బస్తాలు లేవు, మిల్లర్లు కొంటలేరని ఆఫీసర్లు లాపర్వా చేసే వరకు ఇగో ఇయ్యాల గింత పనైంది. పెట్టిన పెట్టుబడంతా బురదల పోసినట్టయింది. 15 రోజులు చెంది సంచులు ఇస్తే సంచులు ఇచ్చలేదు, సంచులు ఇచ్చి జోకులు లేదు, దంగడంగడి చేసారు. ఇప్పుడు ఈ వర్షం అంతా ఏం చేసాడు, ఏం కథ ఎక్కడ కాకుండా అయిపోయినా. ఎవరిని మందలిచ్చినా ఇదే గోస. ఏం ఆఫీసర్లో ఏం పను, అందరు కలిసి రైతులు నాగం చేసినట్టాయే.